नमस्कार मंडी जय जनसेना जय जय जनसेना जनसेना पवन कल्याण गारु 14వ तेदी जून 14 यात्रा చేస్తున్నారు ఫస్ట్ రోజు సభ చాలా విజయవంతంగా సాగింది ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత పేర్ని నాని వైఎస్ఆర్సిపి నాయకుడు పేర్ని నాని నాని గారు మిమ్మల్ని రేంటే తప్పు కదా మేంగడ గౌరవిస్తున్నాం నాని గారు చెప్తున్నాం మీరు పవన్ కళ్యాణ్ని చెప్పు చూపించారు రెండు చెప్పులు చూపించారు ఇది అందరికీ తెలిసిన విషయం ఒక చెప్పు చూపిస్తే రెండు చెప్పులు చూపిస్తాను అన్నది నార్మల్ అది అందరికీ తెలిసిన విషయం ఆయన చెప్పు చూపించి 6 నెలలు అవుతున్నది ఈ 6 నెలలు ఎవర్ది కొడుస్తున్నావు నువ్వు ఎవర్ది నోట్లో పెట్టుకోను 6 నెలలు అయింది ఆయన చెప్పు చూపించి నువ్వు రెండో రోజు మూడో రోజు చూపించుకుంటా ఇప్పుడు చూపిస్తున్నావంటే ఏంది నీ రాజకీయం నీకు ఎవరు చెప్పారు చెప్పు చూపించమని అలా చెప్తే చూపిస్తున్నావు నీకు నిజంగా మొగ్గుడు అయితే డమ్ము ఉంటే ఆయన చూపించిన రెండో రోజే నువ్వు చెప్పు చూపించాలి ఎందుకంటే ఆయన చూపించింది ధర్మం నువ్వు చూపించేది అధర్మం తెలుసుకో కోడలు నాని గారు పేరు నాని గారు తెలుసుకోండి ఎవరిని ఏమాటనాలో ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడా పార్టీ అధ్యక్షుడు కాదు జగన్ అన్న జగను అన్న ఓకే జగన్ అన్న ఆయన అనుకున్న ఒక్క ఆయనకి జగన్ అన్నకి కరెక్ట్గా వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు పార్టీ నాయకులు కాబట్టి సెట్ అవుతారు నువ్వు పనిచేసేవాడు వాళ్ళు సీట్ ఇస్తే తీసుకోవాలా వెళ్ళమంటే వెళ్ళాల్సిన వాడు నువ్వు అందరితో మంచిగా ఉండాలి రేపు జనసేన లేక నువ్వు రావచ్చు అవకాశం ఇచ్చు అన్న ఈరోజు నువ్వు చెప్పులు చూపించావు నిన్ను చెప్పుతో కొట్టి తరిమేస్తారు పార్టీలోంచి అప్పుడు ఎవడికి నువ్వు చెప్పగలుగుతావు అందుకే నువ్వు రెండు చెప్పులు చూపించినావు అన్నయ్య అభిమానులు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు ఇప్పుడు మేమేం చూపిస్తామంటే చూడండి రెండు చెప్పులు చేపర కట్ట జనాల్లో తిరగతావా చూడు బాగా చూడండి రెండు చెప్పులు చేపర కట్ట రెండు ఉన్నాయా ఉన్నాయి మాది సూళ్ళూరుపేట మా దొరవసత్రం మండలం సూళ్ళూరుపేట పక్కన దొరవసత్రం మండలం నెల్లూరు జిల్లా అన్న అవకాశం కానీ ఇస్తే ఈ విధంగా డేర్గా మాట్లాడుతున్నామంటే నా ఫోన్ నెంబరు 817-947-9619 అన్న జనసేన నాయకులు ఈ వీడియో తీసి కానీ నాకు కానీ ఫోన్ చేస్తే ఇమ్మీడియంట్లీగా వెళ్ళిపోతాను అక్కడికి సినిమాల్లో స్టోరీలు కూడా రాస్తాను నాకు తెలుసు కానీ నా జాబ్ పరంగా ఆయన కూడా కానీ ఇచ్చేస్తే ఇమ్మీడియంట్లీగా నేను తిరుగుతా కానీ అన్న పక్కన సరిగ్గా మాట్లాడేవాళ్ళు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అర్థం కావట్లేదు పార్టీ నాయకుడు నాయకులకి మనం ఆయన మాట్లాడే మాటకి మనం తిరిగి మాట్లాడితేనే 10 మంది 10 మాటలు మాట్లాడితేనే ఆయనకి మనం సేఫ్టీగా ఉండగలుగుతాం కానీ మనం నాయకులు అంతా మన మనసులో పెట్టుకుని ఉంటే వీడియో బాగుంది మన మనసులో పెట్టుకుని ఉంటే ఆయనకి అర్థం కాదు జనాలకు అర్థం కాదు 10 మంది మనం గమ్మున ఉండకూడదు ఆయన ఒక మాట అన్నప్పుడు మనం తిరిగి రెస్పాండ్ అయ్యి వీడియో పెట్టి మనం వాళ్ళకి రెస్పాండ్ అయ్యేటట్టుగా చేస్తేనే వాళ్ళు అడిగే వాళ్ళకి భయం ఉంటుంది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్తున్నాను మీరు ఎవరు పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా మీరు ఎట్ట నిర్ణయం తీసుకున్నా మేము ఓకే కాదనుకోలేదు కానీ మీరు భయపడద్దు పవన్ కళ్యాణ్ సారే చెప్తాను మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓడిపోతామని భయపడాల్సిన అవసరం లేదు మీరు అసెంబ్లీ బావడం గ్యారంటీ దాంట్లో మీరు దేవుడు చెప్పినా కూడా ఖచ్చితంగా వెళ్తారు ఇది గ్యారెంటీ సీఎం అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఒక్కరావు కాదు చాలా వరకు ఉన్నది సీఎం సార్ పవన్ కళ్యాణ్ సారే చెప్తున్నాను మాకు కానీ అవకాశం ఇస్తే మాకు వీడియో చూసుకునే అవకాశం కానీ ఇస్తే ఇమీడియట్లీ బయలుదేరి పవన్ కళ్యాణ్ సార్ని కలిసి మేమేమని చెప్పాలనుకుంటున్నాము అవన్నీ చెప్పేస్తే చాలు నాకు ఆయన ఎట్ల నిర్ణయం తీసుకున్నారు పేర్ని నాని గారికి కానీ కోడల నాని గారికి కానీ మేము చెప్పేది ఏంటంటే ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ అన్న మీద కానీ చెప్పు తిరిగి చెప్పు చూపిస్తాం ఆయన సొల్లు కబుర్లు వాడినంటే మానుకొని పేర్ని నాన్నగారు మిమ్మల్ని రే అనకూడదు కదా అందుకని నాని గారు పాడల నాని గారు
కోడలు నాని అనిల్ కుమార్ యాదవ్ జాగ్రత్త పడిపోయినాడు పాపం, ఆయనకు అర్థమైపోయింది ఎందుకు అబ్బా ఈ రిస్క్లో మనం గుద్ద మోసుకో పని చేసుకుంటూ పోవాలని. ఆ తర్వాత ఈయన ఎవరు కోడలు నాని ఏమో పిచ్చి పిచ్చిగా వాగేస్తూ ఉంటాడు మెంట్లోడు కానీ అవుతారు ఏ విధంగా. ఆయన పవన్ కళ్యాణ్ గారికి మీకు ఎంత తేడా ఉన్నది అసలు, మీకు మీరు నడిపించగలుగుతారు పార్టీ, మీరు నడిపించండి చూద్దాం. జనసేనని ఒక మూల నడిపించండి చూద్దాం. మీకు ఎందుకయ్యా బ్రోకర్లకి, బ్రోకర్ యదవులకి, యదవులు సారీ అండి యదవులు అన్నాను సారీ, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ సార్ని కానీ అంటే నాకు ఆయన దూరం, మేము ఆయనకు తెలవకపోవచ్చు, ఆయన తెలియకుండా ఎంతమంది ఉన్నాం అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మమ్మల్ని కానీ పిలిపించగలిగితే ఇమీడియట్గా ఈ యాత్ర లోపల ఆయన పోయి కలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక అవకాశం ఇప్పుడు. జై జనసేన, జై 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 జనసేన. నా పేరు పాలెట్ సుబ్రహ్మణ్యం, నా ఫోన్ నెంబర్ 817-947-9619. ఒక్క కాలు జనసేన పార్టీ నాయకులు కానీ ఒక్క కాలు కొడితే నేను వాళ్ళతో ఏం చెప్పాలా పార్టీ గురించి అన్నీ చెప్తాను. మాకు బాగా మంచి ఐడియా ఉంది. నమస్కారం, ఈ అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. జై జనసేన, జై భారత్.